ఏపీ ప్రభుత్వం మరో వివాదాస్పద నిర్ణయం ఈ పార్ ట్రస్ట్ల పేర్లు మార్చాలని రాజకీయాల్లో ఇప్పుడు ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం మార్చారు అది ఎందుకు మార్చారు అనేది దానికి ఒక కారణం బేసిక్ రీజన్ లేదు మార్చారు అదివంటి మేము కృష్ణా జిల్లాకి పేరు పెట్టాం కదా ఇంకా ఎన్ను ఎందుకు అని అంటున్నారు ఇప్పుడు తుమ్మలపల్లి తుమ్మలపల్లి కళాక్షేత్రం తుమ్మలపల్లి క్షేత్రియ కళాక్షేత్రం అని ఉండేది విజయవాడలో తర్వాత ఇప్పుడు దాన్ని తుమ్మలపల్లి కళాక్షేత్రం చేశారు ఎవరు చంద్రబాబు నాయుడు గారు ఇంత పొడుగుండే పేరుని చంద్రబాబు నాయుడు గారు ఇంత ఇంత గత్తిరిచ్చారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు అసలు మొత్తం గత్తిరిచ్చేశారు అసలు ఏమీ లేకుండా చేసేసారు అనమాట తుమ్మలపల్లి తీసేశారు ఒకటి కళాక్షేత్రం అని పెట్టారు అంటే నిజంగా అక్కడ ఒక పెద్ద చరిత్ర చరిత్ర ఉంది తుమ్మలపల్లి వారిది మరి వారి అంత పెద్ద చరిత్ర ఆ భూమి కేటాయించారు వాళ్ళు అక్కడ దానికి ఒక వాళ్ళు వాళ్ళ సపోర్ట్ అనమాట అంటారు అన్ని రకాలుగా మరి అలాంటి నేపథ్యంలో వాళ్ళది ఎందుకు అలా అనేటువంటిది మురళి ఉన్నాడు కొంచెం మంచి ఇంట్రెస్ట్ సబ్జెక్టు మురళి మురళి యా పాపం ఎందుకు ఇది చేశారనే దానికి కూడా క్లారిటీ లేదు అంటే ప్రభుత్వం వైపు నుంచి చెప్పేది ఏంటంటే అట్లా ఏం లేదు అది పైది ఊడిపోయిందని చెబుతున్నారు ఆ పైన తుమ్మలపల్లి అనే ఆ కళాక్షేత్రం పైన ఉంది అది ఊడిపోయింది అన్నారు అక్కడ చూస్తేనేమైనా ఎక్కడా కూడా అది కనపట్ల అది కనపడేటువంటి ఆ మార్కు అది లేదు అంటే అవకాశం అంటే అతికిస్తే అతికించవచ్చు అట్లా ఎవరైనా ఫీల్ అవుతారు అతికించాలన్న భావన కూడా ఏమి లేదు కదా ఏమైది ఊడిపోయింది మళ్ళీ పెట్టడానికి కుదరలేదు అంటే అయిపోయింది అడిగేది ఎవరు ఎవరు అడుగుతారు నువ్వే అడుగుతారా ఏంటి లేకపోతే తుమ్మలపల్లి పాప చనిపోయినాను వాళ్ళు వచ్చి వాళ్ళు వచ్చి కుటుంబీకులు అడుగుతారా ఏంటి వాళ్ళు రారు కదా ఎవరు అడగరు అడగరు కాబట్టి తీసేయటమే ఎందుకు తీసేసారని రీజన్ అన్నా ఉండాలిగా ఇప్పుడు చరిత్ర ఇప్పుడు ఎన్టీఆర్ గారి పేరు తీసేసి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టే ఉన్నారు మరి తుమ్మలపల్లి వాళ్ళు ఇచ్చిన స్థలానికి వాళ్ళు ఇచ్చిన ల్యాండ్ వాళ్ళ దాంట్లో నిర్మితమైనటువంటి దానికి వాళ్ళ పేరు తీసేసినప్పుడు ఇంకొకరు పేరు పెట్టాలన్నప్పుడు లేదా దానికి ఒక చరిత్ర ఉండాలిగా ఎస్ దీని ఇంతకంటే సమాజానికి ఎక్కువ చేశారు అందుకని నేను పేరు పెడుతున్నాను లేదా వాళ్ళ పేరుతో పాటు ఇంకో పేరుని యాడ్ చేయొచ్చు అలా కూడా లేకుండా పోయింది సరే ఏదన్నా కానీ మురళే మురళే ఏమంటున్నారు దాని మీద అడిగినట్లున్నారు తుమ్మలపల్లి అసలు ఎందుకు తీసే ఉన్నారు పైన ఏదో ఊడిపోయిందని చెప్తున్నట్టున్నారు అటు చూస్తేనే అక్కడ అది కనపట్టలేదు విజయవాడకు వస్తే అది అందరికీ అది బాగా ఐకాన్ లాగా కనపడేది తుమ్మలపల్లి కళాక్షేత్రం అని మరి ఎందుకలా ఏంటంట రీజను అవును సార్ అంటే నగర కార్పొరేషన్ అధికారులతో మాట్లాడితే ఆ పేరు మార్చడానికి ఎటువంటి ఆలోచన లేదు పేరు మార్చే ప్రయత్నం లేదు అయితే అక్కడ పైన ఐరన్ లెటర్స్ ఉంటే ఐరన్ లెటర్స్ తుమ్మల పల్లె అనేది మాత్రం పడిపోయింది వాటిని మళ్ళీ తయారు చేయించి పెడతామని మాత్రం వాళ్ళు చెప్తున్నారు సార్ అయితే సహజంగా పేరు మార్చాలంటే కనుక కౌన్సిల్ సమావేశాలు పెట్టాలి కౌన్సిల్ సమావేశం ఆమోదం పొందాలి సరే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కౌన్సిల్ సమావేశాలు పెట్టడం ఆమోదం పెట్టడం అనేది పెద్ద ప్రక్రియ ఏం కాదు ఎందుకంటే అధికార పార్టీ వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి అది జరిగిపోద్ది అయితే నిజంగా కూడా పేరుపోయినప్పుడు ఆ కళాక్షేత్రం కూడా తీసేసి వాళ్ళు మొత్తం కొత్త నేమ్ పెడుతుంటే బాగుండేది కానీ ఉన్నది తీసేసి కళాక్షేత్రం అని ఉంచడం అనేది ఇప్పుడు నగరవాసులకు విస్మయాన్ని కలిగించిందండి ఎందుకంటే మన ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు కూడా తీసేసినప్పుడు ఆఖరికి ఒక్క అక్షరే మార్చారండి వైఎస్ఆర్కి ఎన్టీఆర్ ఆ రెండు అక్షరాలు మార్చి వైఎస్ఆర్ని పెట్టారండి అంటే ఉన్నదాన్ని అడ్జస్ట్ చేయడంలో పేరు మార్చుకుని వాళ్ళకి అనుకూలంగా చేయడంలో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం సిద్ధావస్థులు ఇప్పుడు కూడా ఏంటంటే కళాక్షేత్రం ఉంచారు పైన ఒక రెండు నెలకో మూడు నెలలకు అప్పుడు మళ్ళా కౌన్సిల్ సమావేశాలు పెట్టి మరి వైఎస్ఆర్ కళాక్షేత్రాన్ని పెడతారో లేకపోతే ఇంకో కళాక్షేత్రాన్ని పెడతారో తెలియదు కానీ దానికి కావాల్సిన పేరు యాడ్ చేసుకుంటారు ప్రస్తుతానికి అయితే తుమ్మలపల్లి అనేది తీసేయటం అనేది సాంస్కృతిక సాంస్కృతిక సంబంధించిన కళాకారులు వీరందరూ కూడా ఆవేదన చెందుతున్నారు సరే ఎందుకంటే పంతొమ్మిది వందల యాభై మూడులో తుమ్మలపల్లి హరినాథ్ గారి స్థలాన్ని కేటాయించారు అప్పట్లో తుమ్మలపల్లి క్షేత్రీయ కళాపరిష కళాక్షేత్రం పేరు పెట్టాము కాలక్రమంలో దాన్ని తుమ్మలపల్లి కళాక్షేత్రంగా మార్చారు ఇప్పుడు మొత్తం తుమ్మలపల్లి కూడా తీసేశారు అంత విలువైన భూమి ఇచ్చినటువంటి హరినాథ్ గారి గారు ఎవరైతే ఉన్నారో ఆయన విగ్రహం పెట్టాలని చెప్పి మేమంతా కోరుతుంటూ ఉన్న పేరు తీసేటువంటి అని చెప్పేసి కొంతమంది ఎవరైతే కళాకారులు కానీ ఆ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఎంతో కొంత సమావేశాలు పెట్టుకున్న వ్యక్తులందరూ కూడా కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సార్ అయితే మరి దీని మీద రాష్ట్ర ప్రభుత్వం వ్యక్తం చేస్తున్నారు ఉద్దేశం లేదని చెప్తున్నారు కానీ అక్కడ పరిస్థితులు చూస్తుంటే అలా కనిపిస్తున్నాయి ఎవరింట్లో వాళ్ళు వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అంతే కదా అవును అవును సార్ ప్రశ్నించడం లేదు అంటే ప్రశ్నించే పరిస్థితి అయితే లేదు సార్ ఖచ్చితంగా అట్లానే కాదు కానీ ఆయన ఏమైనా వచ్చి వేళ కొట్టారంట కానీ కాకపోతే ముందుగానే మనకు ఎందుకు లేనేటువంటి భావన ఎక్కువ కదా కృష్ణా జిల్లాలో ఏదో జరిగేది జరిగిద్ది మనం ఎందుకు దాని గురించి మనం ఎందుకు యుద్ధం చేయాలి వాళ్ళు ఎవరో యుద్ధం చేస్తే సరే అప్పుడు మనం చూద్దాం దాని సంగతి ఆ విజయంలో మనం కూడా భాగం అవుదాం అనుకుంటారు తప్పితే పోరాటంలో భాగం అనుకునే పరిస్థితి ఉండదు కదా ఇప్పుడు ఎన్టీఆర్ విశ్వవిద్యాలయం పేరు మార్చినప్పుడు అలాగే ఉంది ఇప్పుడు పాపం తుమ్మలు ఆవేదన చెందుతుంటారు ఆవేదన మన మనసులో మన గుండెల్లో ఆవేదన చెందుతూ ఉంటారు లేదా నలుగురు చెప్తుంటారు ఇది అన్యాయం కదండి ఏందండి ఇది అన్యాయం కదండి మీరు మీరు మాట్లాడండి మీరు మాట్లాడంటారు మేము మాట్లాడతాం అని అన్నారు సరే ఏదన్నా కానీ అటువంటి పరిస్థితి ఉందనుకో సరే కొంచెం ఆ పేరు పైన అది ఎంత ఇద్దో అనుకోని సరే ఎవరు చెప్పిచ్చే దాతల చేతన్నా ఆ పైన తుమ్మలపల్లి అనేటువంటిది కొంచెం ఆ నేమ్ ప్లేట్ అన్న పెట్టిస్తే బాగుండిద్దమో కృష్ణా జిల్లాలో అన్ని పేర్లు మారిపోయినాయి కృష్ణా జిల్లా పేరే మారిపోయింది ఎన్టీఆర్ విశ్వవిద్యాలయం పేరు మారిపోయింది ఇది మారిపోయింది అన్ని మారిపోతూ ఉన్నాయి అసలు ఏమీ మిగిలేట్లేవు కృష్ణా జిల్లా సరే మంచిదిలే మురళి మంత్రివర్గ సమావేశం తర్వాత జనసేన రాజకీయ